హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా అయిపోయాయి, అదేవిధంగా ఈ సమ్మర్లో మనకి బాడీకి కూలింగ్ ఎఫెక్ట్నిచ్చి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తానండి. అదేంటంటే స్వీట్ పొంగల్. మనం పెసరపప్పు అదేవిధంగా రైస్ తోటి చేసుకుంటూ ఉంటాం కదా, చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలాంటి స్వీట్ రెసిపీస్ అనేది చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పు అదేవిధంగా రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి. తీసుకొని వీటిని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ క్వాంటిటీ అన్నమాట. ఇలా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత మనం పెసరపప్పు బియ్యము రెండు కలిపి మూడు గ్లాసులు తీసుకున్నాం కదండి, మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే పెసరపప్పు గ్లాసు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం, సో మొత్తం మూడు కదా, మూడుకి ఆరు గ్లాసులు అంటే రెండు వంతుల వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకుని అన్నం ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా మనం మూడు నుంచి నాలుగు సీటీలు అనేవి రానివ్వాలి. మీరు దీన్ని కుక్కర్లో కాదు అనుకుంటే విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి మీరు చేయండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చూపిస్తున్నాను, డైరెక్ట్గా రైస్ పెట్టినట్టు పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ అనేవి రానివ్వండి. ఈలోపు బియ్యము అలాగే పెసరపప్పు రెండు కలిపి మనం మూడు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి వంతుకి వంతు పంచదార అనేది తీసుకోవాలంటే మూడు గ్లాసులు బియ్యము అలాగే పెసరపప్పుకి మూడు గ్లాసులు పంచదార అనేది తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం, మీకు ఎలా చాయిస్ వీలైతే అలా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ప్రస్తుతానికి పంచదార యాడ్ చేస్తున్నాను. ఇలాపు చూడండి, ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుని మనం తీసుకున్నటువంటి మూడు గ్లాసుల పంచదారని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు కూడా గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకోవాలండి, పంచదార కరిగితే సరిపోతుంది. ఇలా పంచదార కరిగేంత వరకు కూడా గ్యాస్ ఆన్ చేసుకుని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూసారు కదా మొత్తం కరిగిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని దీంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ స్వీట్ పొంగల్కి మనం వేసేటటువంటి నెయ్యి అదేవిధంగా డ్రై ఫ్రూట్సే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి అనేది కాగిపోయిన తర్వాత దీంట్లో నేను జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొంచెం బాదం పలుకులు వేసాను. వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పొంగల్ ఉంది కదండి, దాని మీద వేసేసుకుంటే మన స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయినట్టే. మనకి గుడిలో ప్రసాదం పెడుతూ ఉంటారు కదండి, యాజ్టీస్ అదే టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ సమ్మర్లో తినడం అనేది చాలా మంచిది, ఎందుకంటే పెసరపప్పు మన బాడీకి చలవ చేస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై.